గ్రేటర్ లో దారుణంగా పోలింగ్, ఓటింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని ఓటర్లు. గ్రేటర్ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత, 69 కేంద్రాల్లో రీపోలింగ్. ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ చెక్, రీపోలింగ్ అయ్యేంత వరకు వద్దని ఉత్తర్వులు. మంత్రి పువ్వాడ అజయ్ కారుపై దాడి, కారును వెంబడించి అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు. నా పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధం, నేను టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పలేదన్న ఉత్తమ్. రాములమ్మ ఆకూటికే కాషాయం మాస్క్ తో సిగ్నల్ ఇచ్చిన విజయశాంతి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూత, గుండెపోటుతో మృతి చెందిన శాసనసభ్యుడు. అసెంబ్లీలో టీడీపీ తీరుపై సీఎం జగన్ అసహనం, వారిని ఎత్తిపడేయాలంటూ వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో 2-3 సీట్లు కూడా రావు, మీ తీరు ప్రజలు గమనిస్తున్నారన్న వైఎస్ జగన్. ₹17 లక్షల ఎకరాల్లో పంట నష్టం, రైతులందరినీ ఆదుకుంటామన్న మంత్రి కన్నబాబు. చాలామందిని చూసా, బీ కేర్ఫుల్ అంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. నా జీవితంలో తొలిసారి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళా, గాలివాటంగా వచ్చారు, అలాగే పోతారంటూ వైసీపీ నేతలకు బాబు శాపనార్థాలు. నీ పగటి వేషాలను ఎవరూ నమ్మరు బాబు, బషీర్బాగ్ లో రైతులపై కాల్పుల విషయం మర్చిపోలేదంటూ విజయసాయి సెటైర్. వ్యవసాయం దండకని బాబు ఎప్పుడన్నారు, మంత్రి అనిల్ బొత్సాలకు లోకేష్ సవాల్. రైతుల వద్దకు పవన్, తుఫాను ప్రాంతాల్లో 4 రోజులు పర్యటించనున్న జనసేనాని. కార్యాలయాలకు వైసీపీ రంగులపై మరోసారి హైకోర్టులో పిటిషన్, 4,000 కోట్ల ఖర్చును ఖజానాకు జమ చేయాలన్న పిటిషనర్. నిమ్మగడ్డకు ఏపీ సర్కార్ మరో షాక్, ఫిబ్రవరిలో ఎన్నికలు సాధ్యం కావంటూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్. అమరావతిలోనే రాజధాని, ప్రభుత్వం చేయకపోతే మేమే చేస్తామన్న సోము వీర్రాజు. సీఎం జగన్పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న సుప్రీంకోర్టు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మార్పు తగదు, రాజధాని కేసులో పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్, 100 కోట్లు ఫైన్ విధించిన మైనింగ్ శాఖ. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు, బలపడుతున్న భూరేవి వాయుగుండం. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మరోసారి వాయిదా, టీటీడీ తీరుపై మండిపడుతున్న భక్తులు. నిన్న రాత్రి 9 గంటలకు పంటల బీమా ప్రీమియం జీవో ఇచ్చారు, ఈ విషయం బయటపెట్టినందుకే సస్పెండ్ చేశారన్న నిమ్మల. రైతులతో చర్చలు జరపనున్న రాజ్నాథ్ సింగ్, నడ్డా ఇంట్లో కేంద్ర మంత్రుల సమావేశం. అహంకారం వీడండి, రైతుల రుణం తీర్చుకోండి ప్రధానికి రాహుల్ సూచన. ఢిల్లీలో రైతుల నిరసనకు కెనా ప్రధాని మద్దతు, చర్చల ద్వారా పరిష్కరించాలని మోడీకి సూచన. శివసేనలో చేరిన సినీ నటి ఊర్మిళ, కండువా కప్పి ఆహ్వానించిన ఉద్దవ్ థాక్రే.
ఏడాది గరిష్టానికి పెట్రోల్ డీజిల్ ధర. హైదరాబాద్ లో 85 రూపాయలు దాటిన పెట్రోల్ ధర. నాగబాబుకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్, నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదంటూ సెటైర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.